మేడ్చల్ జిల్లా కరోనాను ఆరోగ్యశ్రీలో చేర్చాలంటూ కలెక్టర్ కార్యాలయం ముందు టీడీపీ నాయకుల ధర్నా. రాష్ట్ర వ్యాప్తంగా కరోనా మహమ్మారి అడ్డు అదుపు లేకుండా విస్తరిస్తున్న నేపథ్యంలో కరోనా కోవిడ్-19ను ఆరోగ్యశ్రీలో చేర్చాలని మల్గాజ్గిరి పార్లమెంటరీ తెలుగుదేశం పార్టీ ఆధ్వర్యంలో ధర్నా నిర్వహించారు. జిల్లా కలెక్టర్ కార్యాలయం ఎదుట టీడీపీ రాష్ట్ర అధ్యక్షులు ఎల్ రమణతో పాటు తమ కార్యవర్గంతో ధర్నా కార్యక్రమం చేపట్టామని తెలిపారు. కోవిడ్ వైరస్ ను నియంత్రించడంలో రాష్ట్ర ప్రభుత్వం పూర్తిగా విఫలమైందని అన్నారు. వైరస్ తో మృతి చెందిన ప్రతి ఒక్క కుటుంబానికి 10 లక్షల ఎక్స్గ్రేషియా అందించాలని, కరోనా వ్యాపించిన వారికి ప్రభుత్వమే బాధ్యత వహిస్తూ కరోనా కిట్లతో పాటు అన్ని విధాలా ఆదుకోవాలని డిమాండ్ చేశారు. కరోనా కాలంలో సైనికుల్లా పనిచేసిన పారిశుద్ధ్య కార్మికులు, పోలీసులు, మీడియా వంటి రంగాలలో పనిచేస్తున్న వారిని కూడా అన్ని విధాలా ఆదుకోవాలని ప్రభుత్వానికి జిల్లా కలెక్టర్ ద్వారా వినతి పత్రం అందజేసినట్లు తెలిపారు. తెలంగాణలో కరోనా విజృంభించినా కూడా ప్రభుత్వం నిమ్మకు నీరెత్తినట్టు ఉంటా ఉన్నది. కేసీఆర్ గారు కరోనాను వదిలిపెట్టి ఆయన ఫామ్ హౌస్ లో ప్రగతి భవన్ లో పండుకుంటా ఉన్నాడు. ఎక్కడైతే కరోనాని రోజు టెస్ట్ కూడా చేయడం లేదు. 5 కోట్ల జనాభా ఉన్న తెలంగాణలో రోజుకు 800,000 మంది మేము పాజిటివ్ వచ్చిందని చెప్తా ఉన్నారు. అదే ఆంధ్రప్రదేశ్ లో చూస్తా ఉంటే రోజు 10,000 మందికి పాజిటివ్ వస్తా ఉన్నది. ఇక్కడ టెస్ట్ చేయడం లేదు. కాబట్టి మా తెలుగుదేశం పార్టీ డిమాండ్ చేస్తా ఉన్నది టెస్ట్ కూడా పూర్తిగా టెస్ట్ చేయాలి. అదేవిధంగా ఎవరైతే పాజిటివ్ వస్తుందో వాళ్ళని గవర్నమెంట్ హాస్పిటల్ ద్వారా ఫ్రీ ట్రీట్మెంట్ ఇవ్వాలని తెలుగుదేశం పార్టీ డిమాండ్ చేస్తూ కరోనాని ఆరోగ్యశ్రీలో చేర్చాలని మేము కోరుతా ఉన్నాం. అదేవిధంగా కరోనా ద్వారా చనిపోయిన పేషెంట్లకు 10 లక్షల రూపాయలు ఎక్స్గ్రేషియా ఇవ్వాలి. ఈ ప్రైవేట్ హాస్పిటల్లో దోపిడీని అరికట్టాలని ముఖ్యంగా మేము డిమాండ్ చేస్తూ ఈ 6 నెలల్లో విద్యుత్ ఛార్జీలు ఆస్తి పన్ను కూడా మాఫ్ చేయాలని మేము తెలుగుదేశం పార్టీ పరంగా డిమాండ్ చేస్తా ఉన్నాం.